హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ సొల్యూషన్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మీ ముందుకు వచ్చింది ఒక కొత్త కాన్సెప్ట్ బోర్డు. ఇది MP5 బోర్డు, MP3 బోర్డు కోసం వాడతాం ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్గా మనం 40 వోల్ట్ DC వరకు మనం ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు. 12 వోల్ట్, 40 వోల్ట్, 30 వోల్ట్ అయితే హమ్మింగ్ తగ్గించుకోవడానికి ఈ బోర్డు వాడతాం. మ్యాక్సిమం బీటీ బోర్డులో హమ్మింగ్ వస్తుంది పవర్ సప్లై సరిగేలక, ఎస్పెషల్లీ మనం FM వాడుతున్నప్పుడు కీ కీ అని వస్తుంది. ఈ బోర్డు వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి పవర్ సప్లై ఎంత అయితే ఇవ్వాలంత ఇస్తుంది. అయితే దీని లోపల చూడండి, LM25767 ఇది చాలా మంచి ఐసి అనమాట, రెగ్యులేటర్ ఐసి. ఇది బక్ బోర్డు అంటారు ఫ్రెండ్స్, మ్యాక్స్విన్ కంపెనీ వాడు బక్ బోర్డు, ఇండియన్ మేక్ అన్నాడు. దీనికి ఆన్ ఆఫ్ LED ఇచ్చాడు అండ్ బిల్ట్ క్వాలిటీ బాగుంది అండ్ గ్లాసీ PCB ఇది. దీని లోపల నుంచి మన వోల్ట్స్ ఇస్తే ఇక్కడ మనకి రెక్టిఫై అయ్యి హ్యాపీగా 5 వోల్ట్ DC కింద రెగ్యులేట్ అయ్యి వస్తుంది అనమాట. ఇది కొద్దిగా ప్రొటెక్షన్ కూడా. ఈ బోర్డు వాడడం వల్ల ఏంటంటే మనకి హమ్మింగ్లు ఇవి రావట్లేదు ఫ్రెండ్స్. అండ్ ఇది కొద్ది కాస్ట్ ఎఫెక్ట్, మనం 7805 రెగ్యులేటర్ బదులు ఇది వాడతాం అనమాట. దానివల్ల ఏంటంటే మనకి ఫ్యూచర్లో ఏమీ హమ్మింగ్స్ అవి రాకుండా ఉంటుంది, ప్రొడక్షన్ కొద్దిగా ఆపుద్ది అనమాట. సో ఈ బోర్డు ఆల్రెడీ చాలా వీడియోస్ వచ్చాయి, కానీ నాకేంటంటే చేయాలనిపించి చేశాను. అండ్ ఈ బోర్డు గురించి చెప్పాలి అంటే అందరూ ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. కొంచెం కాస్ట్ ఎఫెక్టు అంతే, అంతమించి ఇంకేం లేదు. చూడండి అంత మంచి ప్రొటెక్షన్ కూడా చేసి ఇచ్చారు. ఓకే, నాకు నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ వాచ్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ.